హాయ్ వ్యూవర్స్, కాబట్టి అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఖజానాలు డబ్బులు లేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దిగజారంగా ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సెన్సేషనల్ కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం సార్. మరి నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదే విధంగా ఉందా? మరి ఏ విధంగా డెవలప్మెంట్ మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, దీని పట్ల మీ రివ్యూ ఏంటి సార్? ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందనే విషయం అందరికీ తెలుసు. మీకు రాష్ట్ర ఖజానా ఖాళీ కాకపోతే ముందు తరాల్లో తాగబోయే వాళ్ళ అంటే లెక్కల మీద కూడా అప్పులు చేసేసారు 40,000 కోట్లు. అంటే ముందు తరాల వారి మీద ఖజానా ఉంటే ఎందుకు అప్పులు చేస్తారు? రెండవది ముఖ్యంగా మన తాలూకు జాతి సంపద భూములు, కొన్ని భూములు అంటే ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ భవనాల్ని, ప్రభుత్వ భూముల్ని ఎందుకు అమ్ముకుంటారు? ప్రభుత్వ భవనాల్ని ఎందుకు తాకట్టు పెట్టుకుంటారు? రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండబట్టే కదా. వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బిల్లులు చెల్లించలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకు ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి పేరుతో బినామీ పేర్లతో ఉన్న కంపెనీలకు మాత్రం కోట్లు చెల్లించారు. కానీ మొన్న 14,000 కోట్ల రూపాయలు జనానికి చెందినవి, ప్రజలకు చెందినవి. 5 సార్లు మీటర్ నొక్కాను అన్నాడు. ఇప్పటి నుంచి జనవరి నుంచి మే వరకు నొక్కాను అన్నాడు. ఆ డబ్బులు 14,000 కోట్ల రూపాయలు వీడి దగ్గర ఉంటే ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టవద్దు అన్నారు. ఇప్పుడు ఆ డబ్బులు కనబడటం లేదు. ఎవరికి వెళ్ళాయి? ప్రభుత్వంలో కాంట్రాక్ట్ మళ్ళీ ప్రభుత్వమే తీసుకుంటుంది, ఎవరో తీసుకోరు. ప్రభుత్వంతో పాటు అంతర్లీనంగా ఉంటారు వాళ్ళు, కనబడిన ముసుగు దొంగల్లా ఉంటారు. కనుక ఆ 14,000 కోట్లు కూడా వాళ్ళకే ఇచ్చేసారు బినామీ పేర్లతో ఉన్న కాంట్రాక్టులకి. అర్థమైందా? సారాయి నుంచి వచ్చే ఆదాయం ఏమైపోయింది, గంధాయి నుంచి వచ్చే ఆదాయం ఏమైపోయింది, డ్రగ్స్లో నుంచి వచ్చే ఆదాయం ఏమైపోయింది? 3,000 ఎకరాల్లో గంజాయి పంట పండిస్తున్నారు అరకు వెళ్ళే దారిలో. ఇవన్నీ కూడా మీకు సరిపోలేదు. ప్రభుత్వానికి ప్రజలకి కేటాయించిన డబ్బులు మీరు వాడేసుకున్నారంటే ఏమి చెప్పను. ఇది బాధ. ఇకపోతే మరి అంతగా ఎక్కువ బాధలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుపతిలో కూడా ఎవరు హుండీలో డబ్బులు వేయొద్దని ప్రధాన పోదానికి కడుపు మండి చెప్పాడన్నమాట. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు వేసే డబ్బులు ప్రభుత్వం పట్టుకెళ్ళిపోతున్నారు ఏ రోజుకి ఆ రోజే అని చెప్పాడు. ఇది ఒక పార్శ్వం. మరి నువ్వు ఉన్నావు కదా, నిలబడతా అన్నావు కదా, మళ్ళీ అందరినీ ఆంధ్రప్రదేశ్లందరినీ సుభిక్షంగా ఉండేలాగా చేస్తానన్నావు కదా, దీనికి ఎలాగ నేను మళ్ళీ పరిస్థితులు మార్చాలో, ఎలాగ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలో నాకు తెలుసు అని చెప్పావు కదా. మరి నువ్వు చేయాలి కదా, నేను చెప్పలేదు ఆ మాట, నువ్వే చెప్పావు. సంపదను సృష్టిస్తానని చెప్పావు, మాకు ఆ నమ్మకం ఉంది సంపద సృష్టిస్తావేమో అని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ ఎందుకు శ్వేతపత్రాలు ఏవో రిలీజ్ చేస్తా అన్నావు? అంటే ప్రభుత్వం దాని తాలూకు నైసర్గిక స్వభావం అంతా శ్వేతపత్రంలో ఉంటుంది, జనం తెలుసుకుంటారు. అసలు జనాన్ని ఎలాగ నువ్వు కంట్రోల్ చేయగలవు? ఏదో మొదటి నెల జీతాలు ఇచ్చావు, మొదటి నెల పెన్షన్లు ఇచ్చావు, మళ్ళీ నెల వచ్చేస్తుంది, 10వ తారీఖు వచ్చేసింది కదా, ఇంకా 20 రోజులే ఉంది. 20 రోజుల్లో నువ్వు అంత డబ్బు, సుమారు 15,000 కోట్ల రూపాయలు ఎలా మొబలైజ్ చేస్తావు? ఇవన్నీ ఆలోచించుకోండి, నీ ధర్మం అది. సీట్లో కూర్చోబెట్టారండి, మీరు ప్రశ్న అయ్యి బాబా చెప్పకుండా చేస్తారటండి ప్రశ్న అన్నానంటే నువ్వు కూర్చున్నప్పుడు ఆలోచించుకోవాలి ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి. అంతేగాని ఇప్పుడు నన్నంటే ఎలాగవుతుంది, నేను కేవలం మంచి వ్యూహరచన చేయగలను, బాగా పరిపాలించగలిగి, డబ్బులు ఎక్కడి నుంచి తెమ్మంటారంటే అది కాదు. నువ్వు డబ్బులు తెస్తావని గెలిపించావు, పవన్ కళ్యాణ్ కూడా నువ్వు అన్నమాన నిలబెట్టుకుంటావని గెలిపించావు. లేకపోతే వెర్రి వాళ్ళం మేము. ఆయన 5 సంవత్సరాలు మమ్మల్ని పూర్తిగా రఫాడించేసి మళ్ళీ మీరు వచ్చి మీరు రఫాడిస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నావు. ఆలోచించండి అయ్యా, నువ్వు అమరావతి అన్నావు తీసుకున్నావు, భూములు అన్నావు తీసుకున్నావు, మరి పరిశ్రమలు నడిపించండి. కూటమిలో ఉండి నీకు స్పెషల్ స్టేటస్ ఎలాగా రాదు, కూటమిలో ఉండి అట్లీస్ట్ ప్రత్యేక ప్యాకేజీ అయినా సరే 1-2 సంవత్సరాలు మీరు అంటే ఒక కంగారు లేకుండా, గాబరా లేకుండా, ఆందోళన పడకుండా 2 సంవత్సరాలు పరిపాలించేందుకు తగిన వసతులు, నిధుల్ని తీసుకోండి.
మళ్ళీ స్పెషల్ స్టేటస్ అంటే వెనక్కి పడిపోతారు, మీ వెనకే వస్తారు ఆ బీహార్ వాళ్ళు. అందువల్ల స్పెషల్ స్టేటస్ కాకుండా మిగతా పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ అది ప్రైవేటైజేషన్ కాకుండా పబ్లిక్గా గవర్నమెంట్గా ఉండేలాగా ఇటువంటి మేలు రకాలైన పనులు చేయవలసిన బాధ్యత కూటమికి ఉంది. కూటమిలో ముగ్గురు ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీకి ఎంత ఉందో, జనసేన పార్టీకి ఎంత ఉందో, అంతే బాధ్యత బీజేపీ పార్టీ మీద కూడా ఉంటుంది. వాళ్ళు చేయాలి, చేసి ఆ విధంగా బాబు అభివృద్ధి అంటే ఇలా దోచు తినడం కదరా, మీలాగా అభివృద్ధి అంటే కాయకష్టం చేసి మనకి మనం నిధులు సమకూర్చుకోవడం, ఆ పని మేము చేసామని చెప్తే షహబాస్ అంటారు. లేదు అనుకున్నాం కానీ అనుకుంది ఏం జరగలేదు, సడన్గా ఇట్లాంటి వ్యతిరేకత వచ్చేసింది అని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పారనుకోండి, నలుగురితో పాటు మిమ్మల్ని కూడా చీ అంటారు. అందువలన చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే కరెక్టే, ఖజానా ఖాళీగా ఉంది, అది మీకు తెలుసు కదా, మీకు తెలుసు, ప్రజలు తెలుసు, బాగా ప్రజలు తెలుసు. మీరు 2,30,000 మంది వాడు వాలంటీర్స్కి ఉతిపున్నాను డబ్బులు ఇచ్చారండి, వాళ్ళకి ఏముంది, జనవరి 1st పని ఉంటుంది, వారానికి 1-2 రోజులు పని ఉంటుంది అన్నమాట. ఆ రేషన్ వచ్చిన రోజుని, పెన్షన్ ఇచ్చిన రోజుని, గదినా డ్వాక్రా మహిళ ఏదో అప్పులు తీసుకున్న రోజు, ఇట్లాంటి రోజులు కొన్ని ఉంటాయి అన్నమాట. మరి దానికి ప్రత్యేకించి డబ్బులు 100, 500, 1,000 ఇలాంటి ఏదో రేటు పెట్టేస్తారన్నమాట. ఎంత ప్రభుత్వం డబ్బు ఆ విధంగా దుర్వినియోగం అయిపోతుంది, ప్రజల సొమ్ము కూడా. అవన్నీ ఆలోచించి లేకుండా చేయాలి, ప్రభుత్వాన్ని దక్కేలా చేయాలి, నిరుద్యోగులు లేకుండా చేయాలి. తర్వాత ఏమో ముఖ్యంగా నేనేంటంటే ఇది ఈ సిస్టాన్నే నేను ఉద్ధరిస్తాను. ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లకి 15,000 ఇవ్వాలి, తర్వాత 45 సంవత్సరాలు దాటిన మహిళకేమో 18,000 ఇవ్వాలి, అలాగా కాకుండా నిజంగా పూర్ ఎవరైతే ఉన్నారో పేదవారు వాళ్ళని గుర్తించి వాళ్ళకి అంటే దాని అంటే కాలానుకూలంగా వాళ్ళకి ఏదో విధంగా ఆదరణ ఉండేలాగా చూడాలి. ఒకటి అంటే బాగా ముసలి వారికి ఫిజికల్లీ ఇంటిగ్రేటెడ్ పీపుల్ ఉంటారు, కళ్ళు కనిపించకుండా చేతులు అయిపోయి కాళ్ళు పోయి వినిపించక అలాగ ఉంటారు, ఒక దేవస్థవాళ్ళలాగా ఉంటారు, వాళ్ళు తీసుకోండి తీసుకోండి. తర్వాత ఎవరు అనాథలు, ఎవరు లేని వారు ఉంటారు, వాళ్ళు తీసుకోండి. తర్వాత పిల్లలు చదువుకుందామని ఇంట్రెస్ట్ ఉండి చదువుకోలేరు, తల్లి తండ్రి ఉండరు, దగ్గర వాళ్ళు ఉండరు, ఏదో వెట్టి చాకరీ చేస్తుంటారు. ఆ వెట్టి చాకరీ చేస్తుంటే ఆ యజమానులు ఏం చేస్తారు, చేతిలోని ఎర్రగా కాలుతున్నటువంటి కడ్డీ పెట్టేస్తారు, వాళ్ళు ఏడుస్తుంటారు అన్నమాట. అట్లాంటి అనాథలైన చిన్నపిల్లల్ని చేరదీయని కానీ మన జైళ్ళు ఎలాగైపోయో ఈరోజు మనకి ప్రభుత్వం వాళ్ళు అలాగే చేస్తున్నారన్నమాట. మీకు ఎందుకండి పెన్షన్లు, బాగా బలంగా ఉన్నారు, ఉద్యోగం చేశారు, మీ పెన్షన్లు ఎందుకు, గ్యాసులు మీరు కొనుగోలుకే శక్తి ఉంది మీకు, మీకు గ్యాసులు ఎందుకు, ఇలాగ స్క్రూటినీ చేయాలి. కనుక మనకి మనం చెప్పే మాటలు వింటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకించి ఒక మాట చెప్పాలనుకున్నాను. అన్నా క్యాంటీన్లకి అందరూ కూడా అది అలవాటు పడిపోయారు. అన్నా క్యాంటీన్ ఎందుకు అన్నారంటే ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి అది ఆ వేదిక గనక అన్నా క్యాంటీన్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అని పేరు పెట్టమంటున్నారు. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం పెడతారు, డొక్కా సీతమ్మ డబ్బులు తీసుకోకుండా భోజనం పెట్టాలి. తన ప్రాణం ఉన్నంత వరకు అలాగే చేసింది. బ్రిటిష్ ప్రభు వచ్చినప్పుడు కూడా రూపాయి తీసుకోకుండా భోజనం పెట్టింది. నువ్వు ఇంగ్లాండ్ వస్తావంటే బాబు ఈ ప్రజలందరూ నా కోసం ఎదురు చూస్తారు, ఎంతమంది నాకులతో ఉంచి మీతో ఇంగ్లాండ్ రమ్మంటారా, పో అన్నదన్నమాట. అమ్మ నీ ఫోటో పక్కన పెట్టుకొని మేము తలుచుకుంటామంటే అప్పుడు ఏదో ఒక ఫోటో ఇచ్చింది, ఆ ఫోటో ఎంత వైరల్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పి ఎందుకు చెప్పానంటే పేదవాళ్ళు గుడ్డివాళ్ళు నడ్డివాళ్ళు అనాథలని అటువంటి వాడికి రూపాయి తీసుకోకుండా కొన్ని సత్రములు లాగా పెట్టి అక్కడ వాటికి డొక్కా సీతమ్మ అని పేరు పెట్టండి.
డొక్కా సీతమ్మ అని పేరు పెట్టు, ఈరోజు 5 రూపాయలు రేపు 10 రూపాయలు కావచ్చు అని డబ్బులు తీసుకొని డొక్కా సీతమ్మ అష్ట కష్టాలు పట్టింది. కానీ ఎప్పుడు కూడా ఎవరికి డబ్బులు బ్రిటిష్ ప్రభు దగ్గర తీసుకునేది డొక్కా సీతమ్మ అని చెప్పి, కనుక ఆ వైవిధ్యాన్ని గమనించి ఒకవేళ పవన్ కళ్యాణ్ తాలూకు అనుచరులు విన్నప్పుడు కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది ప్రతి ఊరికి కూడా, డొక్కా సీతమ్మ సత్రం కూడా ఉండాలి, చౌట్రి ఉండాలి, వాళ్ళు హాయిగా వెళ్ళి అంత తింటుంటారు అన్నమాట. మీరు ఏం డబ్బులు పెట్టొద్దు, దానికి కావలసినటువంటి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఒక డొక్కా సీతమ్మ చౌట్రీని పెట్టినట్టయితే అనాథలు, చిన్నవాళ్ళు, గుడ్డివాళ్ళు, నడ్డివాళ్ళు భోజనం చేస్తున్నారంటే మనం ఇచ్చేస్తున్న చేతిలో 1000 రూపాయలు తీసి అలా కొన్ని కోట్లు వసూలు అయిపోతాయి. ప్రతినిత్యం కూడా వాళ్ళు భోజనం వసతితో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నమాట. ఈ వివరణ పవన్ కళ్యాణ్ గారు గమనించినట్టయితే డబ్బు తీసుకొని ఇచ్చేటువంటి భోజనానికి డొక్కా సీతమ్మ పేరు వద్దు, అలాగే 5 రూపాయలు తీసుకొని పెట్టే భోజనం మాత్రం అన్నా క్యాంటీన్లు పెట్టండి.